మహాపరిశుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభ్రదమైన నామంలో ఈ ట్రూ గాడ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా తోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులకు, ఐదో మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఈ వీడియోలు చేయటం గల ప్రధాన కారణం, ఎవరైతే బైబిల్ గ్రంథం మీద యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ దేవుని సేవకులను, పాస్టర్స్ని ఐందవ సహోదరి సహోదరుల యొక్క మనసులలో వ్యంగ్యంగా చూపిస్తూ, పాస్టర్స్ అంటే ఒక కామాందుల్లాగా చూపిస్తూ, ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని దేవుని సేవకులందరి మీద ఆపాదిస్తూ, పాస్టర్లందరూ కూడా ఎలాంటి వారని షార్ట్ ఫిల్మ్లు తీసేలా కూడా సేవకుల్ని కించిపరిచే విధంగా ఎవరైతే చూపిస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము వీడియోలు చేస్తున్నాము. విఘ్నులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులు, సత్యాన్ని గ్రహించండి. మీకు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. పాస్టర్లు ఏం చేస్తున్నారంటే చూపుల్లో కాకుండా చేతల్లో చేసేస్తున్నారండి. ఇప్పుడు ఆయన చూపుల్లో చూడకూడదని చెప్పారు కదా, వీళ్ళు చేతల్లో చేసేస్తున్నారు. పాస్టర్లు అందరూ అదే చేసే పని. విన్నారు కదా, శివశక్తి కరుణాకర్ సుగుణ గారు ఏమంటున్నారంటే, పాస్టర్లు అంట మాటల్లో కాదు చేతల్లో చేస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చేతల్లో చేస్తుంది ఎవరనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను. మరి సత్యాన్ని తెలియజేసే క్రమంలో నేను కొందరి యొక్క వీడియోస్ని వాడుకుంటున్నానండి. పెద్ద మనసుతో మీరు ఆ విషయాన్ని కూడా గ్రహించాలని కోరుకుంటున్నాను. మేము దేవుళ్ళు అవతారం అని చెప్పుకుంటూ అమాయకులైనటువంటి ఐందవ సహోదరి సహోదరులను మోసం చేస్తుంది ఎవరో గ్రహించి సత్యాన్ని తెలుసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. నంబర్ 10, పిరమిడ్ బాబా. తెలంగాణలోని నిజామాబాద్కి చెందిన సుభాష్ పత్రి 1999లో పిరమిడ్ అనే సంస్థను నెలకొల్పి తనకి తాను పత్రిజీ బాబాగా పరిచయం చేసుకున్నాడు. ఈ పిరమిడ్ అనే సంస్థను 2 తెలుగు రాష్ట్రాలలోనూ విస్తరింపజేసి ఎంతోమంది అమాయక ప్రజలను తన భక్తులుగా చేసుకుని కోట్ల రూపాయలను సంపాదించాడు. అంతటితో ఆగకుండా కొంతమంది ఆడభక్తులను లొంగదీసుకుని వారితో రాసలీలలు సాగిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా విచ్చలవిడి శృంగారాన్ని, బహిరంగ శృంగారాన్ని ప్రేరేపించేలా పబ్లిక్గా ప్రసంగాలు చేసి ప్రజల ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ విషయాలపై 2 తెలుగు రాష్ట్రాలలోని చాలా పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. నంబర్ 9, స్వామి సదాచారి. ఈయన అలాంటి ఇలాంటి స్వామీజీ కాదు, ఒకనొక టైంలో మోస్ట్ పవర్ఫుల్ స్వామి. సదాచారి స్వామి వచ్చాడనగానే కాంగ్రెస్ పెద్దలందరూ పరుగు పరుగున వచ్చేసేవారు. ఈయన ఇందిరాగాంధీ బ్రతికి ఉన్న సమయంలో ఆవిడకు పర్సనల్ స్పిరిచువల్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఆవిడ చనిపోయిన తరువాత క్రమేపీ తన ప్రాబల్యం కోల్పోవడంతో ఢిల్లీ పరిసర ప్రాంతంలో ఒక ఆశ్రమం నెలకొల్పి ఆశ్రమం ముసుగులో ఆడవారిచే వ్యభిచారాన్ని చేయించాడు. ఈ బాబాగారి నిర్వాకం అందరికీ తెలియడంతో ఇప్పుడు జైలులో ఊసలు లెక్కబెడుతున్నాడు. నంబర్ 8, స్వామి ప్రేమానంద. తనకి తాను పుట్టపర్తి సత్యసాయిబాబాకి మరో అవతారంగా ప్రచారం చేసుకున్న స్వామి ప్రేమానంద తమిళనాడులో చాలా ఫేమస్ అయ్యాడు. ఈయనకి తిరుచ్చిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఆశ్రమం కూడా ఉంది. అంతేకాదు, ఈయనకి 15 దేశాలలో బ్రాంచ్లతో పాటు ఇంటర్నేషనల్ యూత్ వింగ్ కూడా ఉంది. ఇక రాజకీయంగా ఉన్న సపోర్ట్ గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈ అండ చూసుకునే తనని నమ్మిన మహిళా భక్తులలో చాలామందిని రేప్ చేశాడనే వార్తలు వినిపించగా అందులో 13 మంది మహిళలను అతడు రేప్ చేసినట్లు తేలింది. అంతేకాదు, ఇతని వద్ద సేవకుడిగా పనిచేసే ఒక శ్రీలంక యువకుడి హత్య కేసులో ప్రేమానంద ప్రధాన నిందితుడు. అంగబలం, ఆర్థిక బలం మెండుగా ఉండడంతో ఇతడు ఇంకా శిక్ష పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. నంబర్ 7, రాధేమా. ముంబై నగరంలో రాధేమా పేరు తెలియని వారుండరు. తనకి తానే దుర్గామాత ప్రతినిధిగా పరిచయం చేసుకుని 1,000,000 మంది భక్తులను పోగేసుకుంది. ప్రజల్లో ఈవిడపై పెరిగిన క్రేజ్తో పాటు వివాదాలు కూడా పెరిగాయి. తన సోదరుడి భార్యను వరకట్నం గురించి వేధించిన కేసు ఉండగా బాలీవుడ్ సెలబ్రిటీలతో రాచలీలలు జరిపినట్లు వార్తలున్నాయి. అంతేకాదు, ముంబైలోని బడాబాబులకు అమ్మాయిలను పంపిస్తుందని బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ అర్షీ ఖాన్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. నంబర్ 6, ఇచ్చాదారి బాబా భీమానంద్. దేశ రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన బాబా భీమానంద్ స్వామీజీ ముసుగులో సెక్స్ ర్యాకెట్ని నడిపి సుమారు 500 కోట్ల పైనే సంపాదించాడు. ఢిల్లీ మరియు ఉత్తరప్రదేశ్లోని చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు చాలామందికి ప్రాస్టిట్యూట్స్ని పంపినట్లు వార్తలున్నాయి. ఈయన వద్ద ప్రాస్టిట్యూట్స్గా ఎయిర్ హోస్టెస్లు, స్టూడెంట్స్, ఇలా అన్ని రంగాలకు చెందిన అమ్మాయిలు పనిచేశారట.
అప్పట్లో ఈయన ఒక్కరోజు సంపాదన అక్షరాల 2 నుంచి 3 లక్షలట. 2010లో ఢిల్లీ పోలీసులు ఈయనను అరెస్ట్ చేయగా ప్రస్తుతానికి జైల్లో ప్రవచనాలు చెప్పుకుంటున్నాడు. 5, కృపాలు మహారాజ్. ఈయన 2013లో చనిపోయిన మోస్ట్ కాంట్రోవర్షియల్ స్వామీజీగా పేరుగాంచాడు. కృపాలు మహారాజ్కి మన దేశంతో పాటు విదేశాలలోనూ చాలామంది భక్తులున్నారు. తనకి తాను కృష్ణుడి అవతారంగా పరిచయం చేసుకున్న స్వామీజీ ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తాడని చాలా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన వద్దకు వచ్చే మహిళా భక్తురాళ్లను వశపరుచుకుని వారిచే రాత్రుళ్ళు చరణపూజ అనే నెపంతో లైంగిక బలాత్కారాలు చేసేవాడట. ఈ విషయాలపై కరెన్ జాన్సన్ అనే విదేశీ మహిళ సెక్స్ లైస్ అండ్ 2 హిందూ గురూస్ అనే బుక్లో చెప్పింది. ఆస్టిన్ సిటీలో కృపాలు మహారాజ్కి ఉన్న జేకేపీ ఆశ్రమంలో 15 సంవత్సరాల పాటు తానున్నానని, అక్కడ రోజు ఆడవారిపై జరిగే అకృత్యాలను తాను కళ్ళారా చూశానని, కొన్నిసార్లు తనని కూడా బలాత్కరించాడని ఆమె పేర్కొంది. విన్నారు కదా, మరి ఇవి కూడా మీ ఛానల్స్లో అప్లోడ్ చేయాలి కదా. మీరు నిజంగా ప్రజలను చైతన్యవంతులను చేసేది వాస్తవం అయితే ఇలాంటి విషయాలను కూడా మీరు మీ యొక్క ఛానల్లో అప్లోడ్ చేయండి. స్వామీజీలు బాబాల యొక్క బండారాలు కూడా బయట పెడితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఇది కూడా వినండి. తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే షార్ట్ ఫిల్మ్లో శివశక్తి కరుణాకర్ సుగుణ గారు సేవకుల క్యారెక్టర్ వేసిన వ్యక్తితో ఎలా చూపిస్తున్నారు ఒకసారి వినండి. Number 4, నారాయణ్ సాయి. ఆశారాం బాపు అనే స్వామీజీకి స్వయంగా కొడుకైన నారాయణ్ సాయి తన తండ్రిలాగే తాను కూడా దేవుడి దూతనని చెప్పి భక్తులను ఆకట్టుకున్నాడు. అయితే ఈయనపై సొంత చెల్లెళ్లు రేప్ కేసును పెట్టారు. ఆశ్రమంలో తమని బలవంతంగా బలాత్కరించడమే కాకుండా శారీరక హింసలకు కూడా గురి చేశాడట. ఈయన కామకార్యాలు ఇంతటితో ఆగలేదు. నారాయణ్ సాయి సేవకులలో 8 మంది ఆడవారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు, వారిలో ఒకరితో ఒక ఆడపిల్లను కూడా కన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతానికి ఈ బాబా జైల్లో ఉన్నాడు. 3, ఆశారాం బాపు. నారాయణ్ సాయికి తండ్రి అయిన ఆశారాం బాపు కొడుకుని మించిన ఘనుడు. ఈయన చేతిలో ఎంతమంది ఆడవారి జీవితాలు నాశనమైనాయో ఎవరికీ తెలియని మిస్టరీ అని అంటారు. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈ బాబా లీలలు అన్నీ ఇన్ని కావు. ఇతను సొంత కూతుర్లను కూడా వదలని నరరూప రాక్షసుడు. ఈయన తన సుపుత్రుడైన నారాయణ్ సాయి కలిసి ఎన్నోసార్లు తన కూతుర్లను బలాత్కరించినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తరువాత సుమారు 100 మంది మహిళలు ఆశారాం బాపు చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు కేసులు పెట్టారు. 2, స్వామి నిత్యానంద. ఈయన గురించి మన దక్షిణాది రాష్ట్రాలలో తెలియని వారుండరు. 2010 మే 10 సన్ టీవీలో మాజీ సినీ హీరోయిన్ రంజితతో సాగించిన రాసలీలలు టెలికాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా ఈయన పేరు మారుమ్రోగిపోయింది. ఆ తరువాత జరిగిన పోలీసుల విచారణలో స్వామి పాదసేవ పేరుతో ఈయన చాలామంది మహిళా భక్తురాళ్లతో సంబంధం పెట్టుకున్నట్లు, అంతేకాకుండా తన భక్తులకు గంజాయి, కొకైన్ వంటి డ్రగ్స్ని కూడా అలవాటు చేయించినట్లు తేలింది. దాంతో చాలా రోజులు జైలు పాలైన నిత్యానంద తన వద్దనున్న అంగబలం, ఆర్థిక బలంతో జైలు నుంచి విడుదలయ్యాడు. 1, గుర్మీత్ సింగ్ బాబా. హర్యానాకు చెందిన గుర్మీత్ సింగ్ బాబాను డేరా బాబాగా పిలుస్తారు. ఇప్పుడు ఈయన పేరు దేశం మొత్తం మారుమ్రోగిపోతుందనే విషయం మనందరికీ తెలుసు. 2 మహిళల రేప్ కేసులో 2002లో అరెస్ట్ అయిన డేరా బాబాకి 15 సంవత్సరాల తరువాత 20 సంవత్సరాల జైలు శిక్ష, 30 లక్షల జరిమానా విధించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సంఘటన తరువాత ఈయన చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన ఆశ్రమమైన డేరాలో సుమారు 40 మంది మహిళా భక్తురాళ్లను బలవంతంగా రేప్ చేసి బెదిరించి వారిని ప్రాస్టిట్యూట్స్గా మార్చినట్లు, ఒక జర్నలిస్ట్ని చంపినట్లు, తన మాట వినని వారి కాళ్ళు చేతులు నరికించినట్లు, ఇలా ఎన్నో భయంకర విషయాలు బయటపడ్డాయి. ఈ 10 మంది వ్యక్తులు స్వామీజీల ముసుగులో చేసిన అకృత్యాలు విన్నాక
స్వామీజీ వ్యవస్థపై ఒక మాయని మచ్చపడిందనే చెప్పాలి. వీరే కాకుండా ఇంకా ఎంతోమంది చిన్న చితక స్వామీజీలున్నారు. అలాంటి వారిని మన జనాలు గుడ్డిగా నమ్మడం మన దౌర్భాగ్యం అని చెప్పాలి. విన్నారు కదా ఐందవ మిత్రులారా, ఐందవ సహోదరి సహోదరులారా, స్వామీజీలు అనబడుతున్నటువంటి వారు, బాబాలు అనబడుతున్నటువంటి వారు, వారి యొక్క చీకటి బ్రతుకుని మీరు అందరూ తెలుసుకున్నారు. ఐందవ ధర్మంలో ఉన్నటువంటి వారి గురించి ప్రచారం చేయకుండా దేవుని సేవకులను కించపరుస్తూ అవమానిస్తూ మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కనుక ప్రజలను చైతన్యవంతులు చేయటం అంటే ఇరువైపులు ఉన్నటువంటి మూఢనమ్మకాలని, మోసానికి సంబంధించినటువంటి విషయాలను బయటపెట్టి ప్రజలారా చైతన్యవంతులు కాండి, సత్యాన్ని తెలుసుకోండి, ఇలాంటి మోసపు మాటలు నమ్మగాకనని చెబితే ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఇప్పటికైనా భారతీయ స్త్రీలారా, మీరు మేలుకోండి. ఇలాంటి స్వామీజీలు, బాబాల యొక్క మోసపు మాటను నమ్మి మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. సత్యాన్ని గ్రహించండి, దేవుడు పరిశుద్ధుడని గ్రహించండి. మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన చేసి మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించేవాడే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే మన తండ్రి అని గ్రహించి సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.